వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. వేదాలలోను వేదాంత శాస్త్రంలోను ఇతిహాస పురాణాల్లోనూ కూడా నీతులు రెండు రకాలుగా చెప్పబడుతుంటాయి. ఒకటి, లోకల్లో ఎలా మసలితే ఎలాంటి భావాలతో లోకాన్ని చూస్తే మనం సుఖంగా ఉంటామో, అది ఒకటి. రెండవది, అటువంటి ధర్మ జీవితంతో పాటు ఆలోచన మార్గము, విచారణ మార్గము పరబ్రహ్మ స్వరూపం తెలుసుకోవడానికి వినియోగించాలి, అది మోక్షమని చెప్పబడుతుంది. అది నీతులు రెండు విధములు, ఒకటి లోక రీతులు, రెండవది బ్రహ్మజ్ఞానం అందించేటటువంటి విచారణ మార్గము. ఈ రెండూ కలిపి చెప్పేవే మన యొక్క శాస్త్రములు. అలా అనేక వాక్యాలు మనకు వేదాల్లో, పురాణాల్లో, తర్వాత వచ్చిన గ్రంథాల్లో ఉంటాయి. వాటన్నిట్లోని సారవంతమైనటువంటి వాక్యాలను తీసుకుని స్వానుభవంతో సిద్ధిని పొంది మనల్ని తరింపజేయడానికై ఆ ఋషుల వాక్యాలను అందించిన మరో మహర్షి ఆదిశంకర భగవత్పాద వారు ప్రశ్నోత్తర మణిరత్న మాల పేరుతో తేటగా సూటిక అర్థమయ్యే చిన్న చిన్న మాటల్లోనే అత్యద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఆ పరంపరల్లో మరికొన్ని ప్రశ్నలు, మరికొన్ని అందమైన సమాధానాలు. కిం దుర్లభం సద్గురురస్తి లోకే సత్సంగతి బ్రహ్మ విచారణాచ. ఈ లోకంలో దుర్లభమైనవి ఏవి? దుర్లభము అంటే ఎంతో కష్టపడితే గాని దొరకదని ఒక అర్థము, అంత తేలిగ్గా దొరకదని అర్థం. ఈ రెండు అర్థాలు తీసుకోవాలి. సృష్టిలో రాళ్లు దొరికినంత తేలిగ్గా రత్నాలు దొరకవు, అందుకే రత్నాలను దుర్లభము అని అంటాం. గొప్ప వస్తువు అంత తేలిగ్గా దొరకదండి. అలాగా తేలిగ్గా దొరకని గొప్ప వస్తువులు ఏవి అంటే నాలుగు చెప్తున్నారు. ఒకటి సద్గురువు, రెండవది సత్సాంగత్యం, మూడవది బ్రహ్మ విచారణ. ఈ మూడు అత్యంత ప్రధానమైనది. అదేవిధంగా సర్వత్యాగం అనేది నాలుగవది. ఇది తెలుసుకోవాల్సింది. ముందుగా సద్గురువు, సత్సాంగత్యం, బ్రహ్మ విచారణ, ఈ మూడు దొరకడం అత్యంత కష్టమనే మాటను ఆలోచిద్దాం. ఎందుకంటే గురువులు దొరకడం అంత తేలిక కాదు. అందులో సద్గురువు అనే మాట ఇక్కడ వేశారు. అంటే గురువుల్లో కూడా సద్గురువులు, అసద్గురువులు ఉంటారా? గురువు ఎప్పుడైనా సద్వస్తువే. మరెందుకు సద్గురువు అని చెప్తున్నారు అంటే స్వార్థరహితంగా ఎవరైతే మనకి ఏది హితమైనదో ఆ జ్ఞానాన్ని బోధిస్తారో అతన్ని సద్గురువు అనాలి. ఇక్కడ గురువుకు ఉండవలసింది స్వార్థరాహిత్యము, అంతేకాదు చెప్పేది తాను అనుష్ఠిస్తూ ఉండాలి అది. ఇక్కడ అంతేగా నీకు చెప్పడానికే నాయనా, నాకు కాదు అనకూడదు. ఇక్కడ అవతల వారికి చెప్పేది తాను అనుష్ఠిస్తున్నప్పుడే చెప్పే మాటకి ఆర్జవ శక్తి అని ఒకటి ఉంటుంది. అలాంటి ఆర్జవ శక్తి కలవాడే సద్గురువు. అదేవిధంగా సత్సాంగత్యం. ఇక బ్రహ్మ విచారణ, అసలు బ్రహ్మం అంటే ఏమిటి? ఈ బ్రహ్మమనే పరమేశ్వరుడని, పరమాత్మని, భగవంతుడని రకరకాల పేర్లతో మనం అంటాం. అసలు భగవంతుడంటే ఏమిటి, ఆయన్ని ఎలా తెలుసుకోగలం? ఈ విచారణ చేయగలగడమే బ్రహ్మ విచారణ. ఇది సాధారణంగా అందరికీ రాదండి, కోటికొక్కడికి వస్తే గొప్పే బ్రహ్మ విచారణ అనేది. ఎందుకంటే దేవుడికి దండం పెట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు కోరికలు తీర్చుకోవడం కోసం. అలా కాకుండా అసలు భగవంతుడంటే ఏమిటి అని ఆయన గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఆ విధమైన ఆలోచన ఎవరికైతే ఉంటుందో వారిని బ్రహ్మ విచార పరులు అంటారు. ఈ బ్రహ్మ విచారణ కూడా అంత తేలిక కాదు. అనేక జన్మలు పుణ్యం ఉంటే గానీ రాదు. ఒకవేళ అలాంటి పుణ్య విశేషం ఉంటేనే గొప్ప గురువు లభిస్తాడు, సత్సాంగత్యం లభిస్తుంది. అప్పుడు తర్వాత మనకి విషయాలను విడిచిపెట్టుట అనేది ఆ తర్వాత జరుగుతుంది ఇక్కడ. అందుకే ఇవి దుర్లభమైనవని తెలుసుకుని ఆ విలువను సంపాదించే ప్రయత్నం చేయాలి మనం. త్యాగో హి సర్వస్య శివాత్మబోధ కో దుర్జయం సర్వజనైర్ మనోజ. అసలు ఏది తెలుసుకోవడం వల్ల అన్నిటినీ విడిచిపెట్టగలము? ఇది గొప్ప ప్రశ్న. అన్నిటినీ విడిచిపెడితేనే చాలా అయ్యా అని పెద్దలు చెప్తూ ఉంటారు, కానీ విడిచిపెట్టు విడిచిపెట్టు అంటే మహా కష్టమే మనకి ఇక్కడ. కానీ ఏది పట్టుకుంటే అన్ని విడిచిపెట్టగలం అది తెలియాలి. ఎందుకంటే మనం ఒక కింద కొమ్మ మీద ఉన్నాం, పైన మరొక కొమ్మ మీద పండుంది. ఆ కొమ్మ పట్టుకోవాలి అంటే ముందు ఆ పట్టు పట్టుకుంటేనే కదా కింద కొమ్మ నుంచి మనం పైకి వెళ్ళగలం. అంతేగాని కింద కొమ్మను వదిలే వదిలే అంటే వాడు కింద పడతాడు. వాడు అది ఉన్న కొమ్మని విడిచిపెట్టడం అంటే పై కొమ్మ పట్టుకున్నప్పుడే సాధ్యమవుతుంది. పై కొమ్మ పట్టు దొరకకుండా ఉన్న కొమ్మ నుంచి కాలు తీస్తే కింద పడతాం. అందుకే ఇక్కడ ప్రపంచాన్ని విడిచిపెట్టడం అంటే ఎప్పుడు అంటే శివాత్మబోధ కలిగేక అన్నారు. ఇక్కడ శివాత్మబోధ అంటే శివుడు అంటే పరమాత్మ అర్థం. ఇక్కడ పరమాత్మయే తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు అని తెలివి తెలిసాక అప్పుడు మనం ప్రాపంచిక విషయాలను విడిచిపెట్టగలము. అదేవిధంగా జయించలేని వాడెవడు అంటే మన్మధుడు అన్నాం. అంటే అంత తేలిగ్గా మన్మధుడిని జయించలేరు. అంటే కామాన్ని జయించడం కష్టం అని చెప్తున్నారు ఇక్కడ. కష్టమైన దాన్ని సాధించే ప్రయత్నం చేయమనే బోధ కూడా ఇందులో దాగి ఉన్నది. పశో పశుక్కో నకరోతి ధర్మం ప్రాచీన శాస్త్రేపి నచాత్మబోధ
కింత ద్విషం భాతి సుధోపమం స్త్రీ హే శత్రవో మిత్రవదాత్మజాద్యా. పశువుల్లో కెల్లా పశువెవడు అంటే ఇక్కడ రెండు చెప్తున్నారు. ఒకటి ధర్మానుష్ఠానం చెయ్యని వాడు, రెండు ప్రాచీన శాస్త్రాల వల్ల ఆత్మజ్ఞానం పొందలేనివాడు. అంటే ఎన్ని శాస్త్రాలు చదివినా ఆత్మజ్ఞానం పొందకపోయినా, ధర్మం అనేది అనుష్ఠించకపోయినా వాడు పశువుతో సమానము. అమృతంలా కనబడే విషమేది అంటే స్త్రీ అని చెప్తున్నారు. దీని అర్థం మరి స్త్రీమూర్తిని అవమానించడం కాదని మళ్ళీ చెప్పుకోవాలి ఇక్కడ. అమృతంలా కనబడే విషమేది అంటే కామసుఖము, అది అప్పటికి సుఖంలా కనబడుతుంది కానీ ప్రమాదకరము అని చెప్పడం ఇక్కడ. అదేవిధంగా నిజమైన శత్రువులు ఎవరు, మిత్రుల్లా కనబడే శత్రువులు ఎవరు అంటే పుత్రులు మొదలైన వారు అన్నారు. చాలా గొప్ప మాట. పుత్రులు ఎవడు శత్రువు అనుకోడు, కానీ నిజానికి పుత్రులు మిత్రుల్లా కనబడే శత్రువులు అన్నాడు. ఎందుకంటే మోహంతో వాళ్ళకి లొంగిపోతాం, వాళ్ళ వల్ల బాధపడుతూ ఉంటాం. కనుక పుత్రాదులే నిజమైన శత్రువులు, అది కూడా మిత్రుల్లా కనబడే శత్రువులు అని చూపిస్తున్నారు. అలాగే మెరపు తీగలాగా స్థిరం కానివేవి అంటే ధనము యవ్వనము ఆయువు, ఇది తెలుసుకోవాల్సింది. ఇది స్థిరంగా నిలవు, కనుక వీటి ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. గొప్ప దానమేది అంటే సత్పాత్రునికి ఇచ్చేదే గొప్ప దానము. ప్రాణం పోయినప్పటికీ కూడా చెయ్యకూడనిది ఏది, చెడ్డ పని. ప్రాణం పోయే పరిస్థితిలో చెయ్యవలసినది ఏది, శివారాధన, ఇది చూపిస్తున్నారు ఇక్కడ. నిరంతరం చింతించవలసినది ఏమిటంటే సంసారం మిథ్య అని, శివుడు జీవుడు అభిన్నుడని తెలుసుకోవాలి. కర్మం అంటే ఏమిటి, ఏది భగవత్ప్రీతికరమో అదే కర్మ అని బోధిస్తూ ఇప్పటి వరకు ఈ ప్రశ్నోత్తర మణిరత్నమాల పేరుతో ఋషుల వాక్యాలన్నింటినీ మనకు అందించిన జగద్గురువులు ఆదిశంకర భగవత్పాల వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వస్తి.